श्री राम, जय श्री राम। हिंदी ओके ना? ओह थैंक यू। आपके इस कलेवर में हमारे बड़े भाई बंडी संजय जी के नामांकन कार्यक्रम में और इस विशाल रैली को संबोधित करने के लिए मैं आपके बीच में खड़ा हुआ हूं। मुझे विश्वास है कि जिस प्रकार से आप सब लोगों ने बंडी संजय जी को पार्लियामेंट भिजाया है, उसी प्रकार से तेलंगाना की असेंबली में भी आप भिजाएंगे, ये मुझे विश्वास है। क्योंकि जब भारतीय जनता पार्टी के अध्यक्ष हमारे बंडी संजय जी थे, उन्होंने एक संकल्प लिया था कि केसीआर के परिवार को तेलंगाना की जनता के सामने नंगा करेंगे, उसके करप्शन को तेलंगाना की जनता के सामने लाएंगे। ये संकल्प लेकर हमारे बंडी संजय जी ने 1500 किलोमीटर की यात्रा, पैदल यात्रा पूरे तेलंगाना में की है। जब बंडी संजय जी हर गांव, हर जिला, हर विधानसभा से चलते थे तो कईयों लोगों ने, हमारे किसान हो, हमारे नौजवान हो, कईयों लोगों ने कहा ना, हमें आज इतने बड़े प्रॉब्लम्स में हम फंसे हुए हैं, एक झूठे मुख्यमंत्री को हमने विश्वास करके उसको मुख्यमंत्री पद पे बिठाया है, लेकिन आज यही मुख्यमंत्री तेलंगाना की जनता को झूठा आश्वासन देता है और तेलंगाना को लूट रहा है। इसके लूट से हमें बचाना है। ये कंप्लेंट्स कईयों जिलों में, कईयों विधानसभा में बंडी संजय जी को दी है जनता ने। और आज आपके इस विधानसभा में बीआरएस का एमएलए कौन है? एवरुनाडु इकड़ एमएलए, इकड़ मिनिस्टर एवरुनाडु? चातागानी मिनिस्टर, चातागानी एमएलए। आईना तो एम का रात्रि आईतने इदे, रात्रि एम चेप्ताडु, पोद्दुगल एम चेप्ताडु, आयनकी अर्थम कादु। बंडी संजय अन्ना मन करीनगर नुंची ई नियोजकवर्गम नुंची कोट्लाडुतुन्नदि विंटे आयन परिगेत्ते एमआईएम आफीस लो पोयी अक्कड सलाम कोडुतुन्नाडु। आम पेद्द बामर्दि मुंदु आयन इंडियन मात्लाडुतुन्नाडु। आयन एम चेप्तुन्नंटे इप्पुडु ना कॉन्सेंसीलो బండి సంజయ్ నిలబడుతుండు, నాకు కాపాడండి అని అసద్దీన్ ఓవైసీకి రిక్వెస్ట్ చేస్తున్నంట. కానీ మా మినిస్టర్ గారికి ఒక్కటొక్క మాట చెప్తున్నా, మీరు ఇమీడియట్ గా కాన్సెన్సీ చేంజ్ చేసుకోండి. వేరే ఏదైనా కాన్సెన్సీ నుంచి మీరు కొట్లాడకండి, ఎందుకంటే ఇక్కడ ఈ కరీనగర్ కాన్సెన్సీలో భారతీయ జనతా పార్టీ జెండా పక్క ఇక్కడ కార్యకర్తలు ఎగిరిపిస్తారు, దానికి ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మీరు చేసిన కరప్షన్ మేము కాదు, కరీనగర్ చిన్న పిల్లలు కూడా అడిగితే మీ కరప్షన్ వాళ్ళు చెప్తారు. భూమాఫియా చేసే ఎవరంటే మీ పేరు వస్తుంది, ల్యాండ్ మాఫియా ఎవరు చేస్తుందంటే మీ పేరు వస్తుంది, సాండ్ మాఫియా అంటే మీ పేరు వస్తుంది. ల్యాండ్ చాలా వరకు అంటే వాగ్బోర్డ్ ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు, గుడి ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు. అది మేము కాదు, కరీనగర్ జనాలు పబ్లిక్ చెప్తున్నారు. అందుకోసం మీరు కాన్సెన్సీ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన బండి సంజయన్న ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే, ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే మీలాగా దున్నపోతులతోని కాదు. అందుకోసం కరీనగర్ యువకుల్లారా, మనం జోష్ లో ఉండాలి, కానీ చాలా టెక్నికల్ గా మనం ఫైట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చాలా వరకు డబ్బులు బలం చూపెడతారు, ప్రతి ఒక్క కార్యకర్తని డబ్బులు చూపెడతారు, ప్రతి ఒక్క ఓటర్ ని డబ్బులు చూపెడతారు. కానీ కరీనగర్ జనాలకి, కరీనగర్ ఓటర్స్ కి నేను దన్నపట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బులు ముఖ్యమా ధర్మం ముఖ్యమా అది మీరు ఆలోచన చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు వస్తారు ఓటుకి 5000, ఓటుకి 10000, ఓటుకి 20000, అమ్మా అక్కల్లారా అన్నల్లారా ఒక మాట ఆలోచన చేసుకోండి, ఆ 20000 రూపాయలు 5 సంవత్సరాలు మీరు తినొచ్చా? తినొచ్చా 5 సంవత్సరాలు? మళ్ళా ఎందుకు ఆ 5000 రూపాయలు, 10000 రూపాయలు, 20000 రూపాయల గురించి మనం ఆలోచన చేయాలి? వద్దు, మనకు మన అన్న కావాలి,
మన గురించి మాట్లాడే వ్యక్తి కావాలి. అసెంబ్లీలో ఆ కేసీఆర్ కి నీళ్లు తాగిపించే అట్లాంటి వ్యక్తి మనకు కావాలి. ఆ ఆలోచన మీలో ఉండాలి. 2018 ఎన్నికల్లో నేను ఒక్కనే గెలిచిన, కానీ చాలా బాధగా ఉండే నాకు. అప్పుడు వాళ్ళు చాలా తప్పులుగా మాట్లాడేది కాన్స్టిట్యూన్సీలో, మన అసెంబ్లీలో. అప్పుడు నేను ఒక్కడే ఉండే, కానీ ఇవాళ అన్నాకి తీసుకొని పోనీకి నేను వస్తున్నాను ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో. తెలంగాణ అసెంబ్లీకి నేను మా బండి సంజయ్ నాకి తీసుకొని వెళ్తా. మీరు పంపిస్తారా లేదా? పంపిస్తారు కదా. ఏసీ నీ దగ్గర వచ్చింది కదా ఇక్కడ క్యాండిడేట్, ఇక్కడ ఎమ్మెల్యే, ఆయనకి మద్దతు ఏమిస్తావు? నీలో దమ్ముంటే ఇక్కడ నుంచి పోటీ చెప్పి, దమ్ము లేదా? ఓఎస్సీకి దమ్ము లేదా? క్యాండిడేట్ పెడతావా ఇక్కడ ఎమ్మెల్యే? ఎందుకంటే ఈ కరీనగర్ లో ఉన్న మైనారిటీ కూడా నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. కరీనగర్ లో ఉన్న మైనారిటీ మా ముస్లింస్ అన్న తమ్ముళ్ళు, నేనైతే ఏదో చెప్తా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా, దాని తర్వాత ఏదైనా చెప్దామని. ఇప్పుడు మీ ఓట్లు అమ్మనికి ఆల్రెడీ వస్తుంది అనేసి డిసైడ్ అయిపోయింది. మీకు తెలియదు కానీ ఎక్కడ బ్యాగులు 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 నిండి డబ్బులు పోతుంది, మీ ఓటు మొత్తం ఓవైసీ అమ్మేస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, త్రిబుల్ తల్లాక్ పైన బిల్ ఎవరు తీసుకొని వచ్చిండు? అది యాద పెట్టుకోండి. మీ అక్క చెల్లెలు పరుగు కాపాడిన అంటే భారతీయ జనతా పార్టీ, ఆ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. నేను చాలా తక్కువ సమయం ఇక్కడ తీసుకొని వచ్చిన, ఎందుకంటే కాన్ఫరెన్స్ వెళ్ళాలి, మళ్ళీ పదయాత్ర కూడా ఉంది నా దగ్గర. కానీ అన్నగారు అన్నారు నా దగ్గర రావాలంటే నా పదయాత్ర వేసి ఇక్కడ వచ్చేసినాను. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్తకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 25 డేస్ అన్నా గురించి ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్క కార్యకర్త అన్న నేనున్నాను, ఈ ఎలక్షన్ మీరు కాదు మేము కొట్లాడుతున్నాం, ఆ ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలో రావాలి. అప్పుడే చాలా పెద్ద మెజారిటీతోని ఈ కరీనగర్ కాన్స్టిట్యూన్సీ మనం గెలవచ్చు. అదే నేను కార్యకర్తకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం.